నా పేరు మహేష్ అండి నేను ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకులాల ఫుల్ టైమ్ గెస్ట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మేము మీడియా ద్వారా గౌరవ కలెక్టర్ గారికి మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి తెలియపరచుకున్నది ఏమనగా మేము బీసీ గురుకులాల్లో గెస్ట్ వ్యవస్థ ద్వారా గత పదహైదేళ్ళ పైబడి ఎంతో శ్రమ వచ్చి పిల్లలకు విద్యాభుద్ధులు నేర్పుతూ మా ఆర్థిక కష్టాలను సైతం లెక్క చేయకుండా మా ఉద్యోగ నిర్వహణ జరుగుతుందండి అయితే ఈ రోజున త్వరలో నియామకం కాబేటువంటి సిఆర్టీ పోస్టులలో మాకు అధిక ప్రాధాన్యత కల్పించవలసిందిగా ఈరోజు కలెక్టర్ గారు గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసు తెలుసుకున్నాం అయితే ఇక్కడ మేము ఎందుకని ఈ డిమాండ్ మేము ముందుస్తున్నామని అంటే మేము ఎన్ఐఏలు ఈ సంస్థకు సేవ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున మీరు కొత్తగా ఎవరో మామూలుగా బయట ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ పోస్టులు నియామకం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం కాబట్టి దయచేసి మా యొక్క అభ్యర్థనని మంచి మనస్థ స్వీకరించాలి అలాగే ఈ ఉద్యోగ నియామకాల్లో మమ్మల్ని డైరెక్ట్గా సిఆర్ సిఆర్టీగా కన్వర్ట్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మూలంగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ అలాగే ఈ బీసీ సంస్థలో వెయ్యికి మంది పైబడి ఉద్యోగస్తులు మేము పనిచేస్తూ ఉన్నాం అయితే ఈ వెయ్యి మంది ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది దీనితో పాటుగా కోవిడ్ టైంలో మాకు ఇవ్వాల్సినటువంటి జీతాలు అనేటువంటివి ఇవ్వలేదు అయితే ఈ ఈ ఏ కారణం చేత జీతాలు ఆపేటటువంటి మాకు అర్థం కావట్లేదు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఈవెన్ ప్రైవేట్ స్కూల్ స్కూల్స్ అండ్ కాలేజ్లో పనిచేసే వాళ్ళకు కూడా జీతవా జీతాలు ఇవ్వాలని ఆదేశిస్తుంటే ఈ రోజున ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వెయ్యికి పైబడినటువంటి మాకు జీతాలు నిలుపుదల చేయడం అన్యాయం అండి కాబట్టి దయచేసి దీంట్లో అధికారులందరూ కూడా మాకు న్యాయం చేసేదానికి ప్రయత్నించాలి ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని మేము వేడుకునేది ఒకటే మా యొక్క పరిస్థితిని మా యొక్క విన్నపాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం ఎందుకంటే ఎన్నో రంగాల వారికి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తూ ఉన్నారు అన్ని రంగాల వారికి అనేక రకాల పథకాల ద్వారా న్యాయం చేస్తున్నారు అయితే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి ఉపాధ్యాయుని విస్మరించడం మీకు ఎంతమాత్రం న్యాయం కాదు సార్ ప్లీజ్ దయచేసి జగనన్న మమ్మల్ని ఆదుకోండి మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఫుల్ టైం గెస్ట్ టీచర్స్ లెక్చరర్స్కి ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే సార్ నా పేరు లక్ష్మీదేవి నేను మహాత్మా బాపులే స్కూల్ నార్త్ ఆంబూర్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాము సార్ ఎంతోమంది గతేళ్లుగా గత పదేళ్ళగా ఈ యొక్క బీసీ సంస్థలో టీచర్స్ గాను లెక్చరర్స్ గాను ఎంతోమంది జీవనోపాధిని కలిగి ఉన్నారు కానీ ఇప్పుడు అనుకోని రీతిలో సిఆర్టీని ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది సార్ ఈ సిఆర్టీలో బయట వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక మాతో పాటు అనేక మంది టీచర్స్ లెక్చరర్స్ రాసే అవకాశం ఉంది సార్ కానీ మేము గతేళ్ళుగా పదేళ్లుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ప్రయారిటీ ఇవ్వమని మమ్మల్ని సిఆర్టీస్గా కన్వర్ట్ చేయమని చెప్పేసి అందరి తరఫున మేము కోరుతూ ఉన్నాం సార్ ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా అనేకులు ఈ యొక్క టీచర్స్గా వర్క్ చేసే వాళ్ళందరికి కూడా జీతాలు రాక అనేకులు చాలామంది కూలీలుగా కూడా వర్క్ చేసేటువంటి అలాంటి దౌర్భాగ్య స్థితిలో మా టీచర్స్ ఉన్నారు సార్ దయచేసి గౌరవ గౌరవనీలైనటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం మా బాధను గమనించమని ప్రార్థిస్తూ ఉన్నాం సార్ అనేకులు దీని మీద ఆధారపడి ఉన్నారు మా యొక్క కుటుంబాలు మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉన్నాం సార్ గతేళ్ళుగా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి దయతో మా మనవి ఆలకించి మాకు సిఆర్టీగా కన్వర్ట్ చేయమని గౌరవనీలైనటువంటి ముఖ్యమంత్రి గారిని జగనన్న గారిని అలాగనే కలెక్టర్ గారిని మేము అభ్యర్థిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇక్కడున్నటువంటి చాలామంది టీచర్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు సార్ చాలామంది కూరగాయల షాపుల్లోనూ రకరకాలైనటువంటి స్టేషనరీ షాపుల్లో పనిచేసేటువంటి దౌర్భాగ్య స్థితికి మా వారు వచ్చున్నారు కాబట్టి దయతో మా మనవి ఆలకించి మమ్మల్ని సిఆర్టీగా కన్వర్ట్ చేయండి అలాగనే నిలిచి నిలిపి నిలిపివేసున్నటువంటి జీతాలను కూడా మాకు ఇవ్వమని మేమంతా కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం సార్